హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ టాక్స్ తెలుగు ఛానల్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ గాడ్జెట్ గురించి తెలుసుకుందాం. ఇదైతే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్ అవుతుంది, ప్రతి ఒక్కరికి కూడా. ఇది వచ్చేసి సెల్ఫీ రింగ్ లైట్. మన ఫొటోస్ అనేది మన మొబైల్లో క్యాప్చరింగ్ అనేది అంత క్లారిటీగా ఉండవు, ఎందుకంటే లైట్ అనేది పర్ఫెక్ట్ ఉండలేనప్పుడు. దాని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, ఎలా పనిచేస్తుంది అని కూడా. దీని మీద అయితే ఫీచర్స్ అయితే ఏం రాసలేదు, ఒక మేడ్ ఇన్ చైనా అని మాత్రం రాసింది. ఫ్రంట్ వచ్చేసి సెల్ఫీ రింగ్ లైట్ అని రాసింది. అది ఎలా ఉంటుందని మనకి డిజైన్ అనేది పైన మనకి పిక్ ఇచ్చారు, ఇమేజ్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి చూద్దాం లోపల ప్రోడక్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేద్దాం. బాక్స్లో తీగాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రింగ్ లైట్ ఇచ్చారు, బ్లూ కలర్లో అండ్ వైట్ కలర్లో ఉంది. క్లిప్ టైప్ డిజైన్ ఉంది, ఇంకేమీ లేవు లోపల. అయితే బాక్స్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసి రింగ్ లైట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. రింగ్ లైట్ వచ్చేసి బిల్డ్ అయితే వచ్చేసి టఫ్ అయితే ఉంది, ఆ ప్రైస్లో వచ్చేసి గుడ్ అనుకోవచ్చు. అండ్ మీకు అక్కడ యూఎస్బి కేబుల్ యూఎస్బి పిన్ చూడవచ్చు. సెల్ఫీ లైట్ వచ్చి ఇన్బిల్డ్ బ్యాటరీతో వస్తుంది, మీకు ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్బి పిన్ ఇచ్చారు మనకి. అండ్ సింగిల్ బటన్ ఒకటి ఉంటుంది మీకు, సింగిల్ బటన్. అదే మనకి ఆఫ్ ఆన్ కూడా ఉంటుంది. ఇందులో 3 మోడ్స్ కూడా ఉంటాయి. అండ్ క్లిప్ టైప్ మన మొబైల్కి అనేది క్లిప్ చేయాలన్నమాట మొబైల్కి, అది కూడా మీకు చూపిస్తాను ఎలా వాడాలి అనేది. మొబైల్ క్లిప్ చేసి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. మళ్ళీ చూద్దాం ఒకసారి, లోడ్, లో, మీడియం, హై. లైట్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, చాలా అంటే చాలా ఎక్కువగానే వస్తుంది లైటింగ్ వచ్చేసి మనకి. ఫొటోస్ అనేది ఫోటోగ్రఫీకి చాలా అయితే చాలా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి మీకు. నైట్ టైం ఎవరైతే సెల్ఫీస్ దిగాలనుకుంటున్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళ యొక్క కెమెరాస్ ఎక్కువ మెగా పిక్సెల్ లేనప్పుడు లైటింగ్ తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి లైటింగ్ ఎక్కువ కావాల్సింది కదా, వాళ్ళకి లైటింగ్ కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి అవుట్పుట్ వచ్చేసి మనకి మనం మొబైల్ పెట్టి చూద్దాం ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది అనేది. ఇది ఫోన్ వచ్చేసి అది రియల్మీ ఎక్స్టీ. ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP మెగా పిక్సెల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇది ఎలా పనిచేస్తుంది, దీని పనితనం ఏంటో మనం చూద్దాం. ఇలా క్లిప్ టైప్ మనం హోల్డ్ చేసేసుకోవడమే మొబైల్కి, చాలా ఈజీ హోల్డ్ చేయడం అనేది. అక్కడ బటన్ ఉంటుంది కదా, మనం ఫస్ట్ ఆఫ్ చేసుకుందాం, తర్వాత కెమెరా ఆన్ చేసి ఆన్ చేద్దాం. ఫ్రంట్ కెమెరా ఆన్ చేద్దాం. చూసారా వితౌట్ లైట్, అది వితౌట్ లైట్. ఓకే, ఇట్ సైడ్ ఉంటుంది బటన్, ఇక ఆన్ చేసాం. లోలో పెట్టాం ఇప్పుడు మీడియం, ఫొటోస్ చూడవచ్చు క్లారిటీ పెడుతుంది. అండ్ హై చూడవచ్చు, ఇమేజ్ క్లారిటీ వచ్చేసి చాలా అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అట్ ద ప్రైస్ రేంజ్ ఇది ఎక్సలెంట్ గాడ్జెట్ అని చెప్పుకోవచ్చు. లైట్ ఆఫ్ చేద్దాం, మన క్లారిటీ తెలుస్తుంది. యా, కెమెరా లైట్ ఆపితే మనకి క్లియర్ కనిపిస్తుంది. ఓకే, కెమెరా లైట్ ఆప్ ఇప్పుడు చూడవచ్చు దీని క్లారిటీ. ఇమేజ్ క్లారిటీ చూడవచ్చు, డీటెయిల్స్ అయితే చాలా బాగా తీసుకుంది, ఇమేజ్ క్లారిటీ కూడా చాలా బాగుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను విత్ లైట్ వితౌట్ లైట్ కూడా కంపేర్ చేసి చూపిస్తాను మీకు. పిక్స్ వచ్చేసి చాలా డిఫరెన్స్ చూపిస్తుంది మీకు, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం ఇదే లైన్ రేట్ని ఫ్రంట్ క్యామ్కే కాదు బ్యాక్ క్యామ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, తీసి మనకి బ్యాక్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కరెక్ట్గా కెమెరా ప్లేస్మెంట్ చూసుకొని మనం హోల్డ్ క్లిప్ చేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ హోల్డ్, ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా హోల్డ్ అయింది లైటింగ్. చూసుకున్నారా లైటింగ్ అలా ఇంప్రూవ్ చేసుకుని, అలా బ్యాక్ కెమెరాతో మనం ఫోటోగ్రఫీ యూజ్ చేసుకోవచ్చు లైటింగ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు. ఇది ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే అప్కమింగ్ యూట్యూబర్స్ కావచ్చు, అండ్ వ్లాగర్స్ కావచ్చు, అండ్ వచ్చేసి
మోజ్, టిక్టాక్ ఇట్లాంటి షార్ట్ వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ వీడియోస్, వాళ్ళ కోసం ఇది చాలా అయితే చాలా ఉపయోగపడుతుంది వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు స్మాష్లు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎక్కువ లైట్ ఫోకస్ అయ్యి ఉండాలి. చాలా అయితే చాలా యూజ్ అవుతుంది. లైట్ అవుట్పుట్ అయితే సూపర్ నచ్చింది. స్కిన్ టోన్ చూడొచ్చు మీరు, లైట్ పడగానే స్కిన్ టోన్ చాలా అయితే చాలా బాగా చూపిస్తుంది. మీరు గమనించవచ్చు విత్ లైట్ వితౌట్ లైట్ అక్కడ ఉన్న స్కిన్ టోన్ కూడా మీరు గమనించవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. నాకు ఇది అమెజాన్లో వచ్చేసి సేల్స్లో 105 రూపీస్కి వచ్చింది. ప్రజెంట్ అయితే రైట్ ప్రైస్ అయితే కొంచెం హైక్ అయింది. మీకు చూపిస్తాను ప్రజెంట్ రేట్ బిఫోర్ రేట్ కూడా ఎంత ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.